ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి తోటి న్యాయమూర్తులతో పాటు కోర్టు సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. చీపుర్లతో పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ రోజు మనందరికీ చాలా శుభదినం. ప్రపంచం గర్వించదగినటువంటి మహాత్ముడు గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ కోర్టు ప్రాంగణంలో ఇవాళ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన కోర్టు సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి యొక్క ప్రదేశాల్లో వారు పనిచేస్తున్న దగ్గర వారు శుభ్రత పాటించాల్సిన సందర్భంగా అందరికీ వివరించి, అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించడానికి కావాల్సిన విధంగా కొన్ని కొటేషన్స్ కూడా ఐడెంటిఫై చేసి మా యొక్క సిబ్బంది ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడైతే ఈ యొక్క కోర్టుకు వచ్చేటటువంటి వాళ్ళు కూర్చొని అక్కడ వెయిట్ చేసి వెయిటింగ్ హాల్స్ అక్కడ వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ భాగంలో ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ యొక్క ప్రాతినిధ్యం వహించవలసిందిగా కోరాం. కానీ మరి ఇంకా